రెండు వేల ఇరవై నాలుగులో యూజీ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్ లో హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్ గారిని సంప్రదించండి మీరు సంప్రదించాల్సిన నంబర్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ టూ నైన్ డబల్ ఎయిట్ త్రీ ఒకటి సార్ చాలా మందికి వేస్ ఉన్న ఆ వేస్ మార్గాలు తెలియక స్పాయిల్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళలో చాలా మందికి కూడా బాధపడుతూ ఉంటారు తెలిసిన తర్వాత ఆ తెలుసుకునే టైంకి వాళ్ళకి క్యాపబిలిటీ అయిపోతుంది అండి సో సో తెలుసుకోండి సమయం ఉన్నప్పుడే మీకు ఆ అవకాశం ఉన్నప్పుడే తెలుసుకునే విధానం ఇప్పుడు ఉన్నటువంటి ఫైవ్ జీ వరల్డ్ మనకు ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే ఇలాంటి వెసులుబాటు అనమాట అంటే ఒక వ్యక్తికి చెప్పేది కాదు ఇది సో కొంత కొన్ని కొన్ని వందల మందికి ఒకేసారి పాస్ అయ్యే ఇన్ఫర్మేషన్ కాబట్టి ఫార్ కెన్ ఫార్వర్డ్ ఫార్వర్డ్ ఇది చేయండి సో దట్ దే ఆల్సో ముందే ఎందుకంటే నేను ఫిజిక్స్ చదువుతాను కదా నేను కెమిస్ట్రీ చదువుతాను కదా నాకు మ్యాథ్స్ ఎందుకు అనుకుంటానండి మ్యాండేటరీగా పెడతానండి అర్థం చేసుకోవాలి మనకి సో అట్లాగే ఇది జామ్ ఇందులో ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి ఎం మామూలుగా ఇంజనీరింగ్ లో పిహెచ్డీ గురించి మాట్లాడాము మనం పిహెచ్డీ తర్వాత మాట్లాడతాను ఇది ఓవరాల్గా ఎంఎస్సి కి సంబంధించి చెప్పానండి ఇప్పుడు మనం పిహెచ్డికి వెళ్దాం సరే ఇందులో ఎంబిఏ ఎంఎస్సి ఎంబీఏ సంబంధించి సింగల్ మీరు మూడు ఎగ్జామ్స్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నా క్యాట్ రాయచ్చు మీకు గేట్ రాయచ్చు జీ మ్యాట్ మూడు రాయొచ్చు టెన్త్ స్కోర్ కి వెయిటేజ్ ఉండదు టెన్త్ ఓన్లీ డిగ్రీకి వెయిటేజ్ ఉంటుంది అంటే సో మీకు ఈ కాంబినేషన్ అక్కడ దొరికితే మీరు అది అప్లై చేసుకోవచ్చు అట్లా చూసుకుని నెక్స్ట్ మనం పిహెచ్డి వద్దాం పిహెచ్డికి వచ్చేటప్పుడు రెండు రకాల పెచ్డి ఉంటాయి ఒకటి సైన్స్ పిహెచ్డి అంటే మామూలు జనరల్గా లైఫ్ సైన్సెస్లో కానీ లేదా ఎలాంటి దాట్లోకి వెళ్ళినప్పుడు కొన్ని మిగతావి ఇంజనీరింగ్ అలాంటివి ఏదన్నా ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే జనరల్గా మన జాము మనం మహాడుకున్నా కూడా దాని కనెక్ట్ చూస్తే సైన్స్లో పిహెచ్డీ చేయాలంటే నాలుగు డిపార్ట్మెంట్స్ ఆఫర్ చేస్తున్నాయి అంటే బయాలజికల్ సైన్స్ ఒకటి కెమికల్ సైన్స్ ఎంత ముందు మనం ఎంఎస్సీ చెప్పుకున్నట్టు ఇంకొక రెండు మ్యాథమెటికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ ఈ నాలుగు డిపార్ట్మెంట్స్లోకి మీరు పిహెచ్డీకి వెళ్ళాలి అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు అంటే మీరు డైరెక్ట్గా ఏమి పీజీ చేయక్కర్లా ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు ఆ ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ మీకు ఆఫర్ చేసిన దాంట్లో బయలాజికల్ సైన్స్ కెమికల్ సైన్స్ ఏదైతే మీరు ఈ రెండు డిపార్ట్మెంట్స్కి మీరు ఏదైతే మీరు వెళ్ళాలని అనుకుంటారో అది కానీ ఈ రెండింటికి వెళ్ళాలనుకున్నప్పుడు జామ్ ఎగ్జామ్ రాసి ఇక్కడ పిహెచ్డీకి వెళ్ళాలి గేట్ కాదు సార్ ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి ఇన్ సైన్స్ డిపార్ట్మెంట్ ఇన్ ద ఐఏఎస్సి విల్ బి రూటెడ్ త్రూ ద గేట్ జామ్ ఎగ్జామ్ ఓన్లీ ఫర్ ది బయాలజికల్ అండ్ కెమికల్ సైన్సెస్ ఇదే సైన్స్ డిపార్ట్మెంట్లో మ్యాథమెటికల్ సైన్స్ అండ్ ఫిజిక్స్ ఉంటుంది ఈ మ్యాథమెటికల్ సైన్స్ ఫిజిక్స్ సైన్స్ కూడా రూటెడ్ త్రూ జామ్ ఎగ్జామే దానితో పాటు జస్ట్ అని ఎగ్జామ్ ఉంటుందండి జేఈఎస్టీ గూగుల్ చేసుకోండి ఆ ఎగ్జామ్తో కూడా మీరు వెళ్ళొచ్చు జామ్ రాకపోయినా బట్ ఈ రెండు డిపార్ట్మెంట్లకే మ్యాథమెటికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్కి ఇదర్ జామ్ ఆర్ జస్ట్ ఎగ్జామ్ వేర్ యాజ్ ఫర్ ది బయాలజికల్ అండ్ కెమికల్ సైన్సెస్కి జామ్ ఎగ్జామ్ ఇది ఇంటిగ్రేటెడ్ సో ఇది ఇది దీంట్లో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మీరు జామ్ ఎగ్జామ్ ద్వారా వెళ్ళినా జస్ట్ ఎగ్జామ్ ద్వారా వెళ్ళినా ఒక్కసారి స్కోర్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత క్వాలిఫై అయిన తర్వాత ఒక్కసారి ఇంటర్వ్యూకి పిలిచిన తర్వాత స్కోర్కి వెయిటేజ్ ఉండదు ఇంకా ఓన్లీ ఇంటర్వ్యూ హండ్రెడ్ పర్సెంట్ ఇంటర్వ్యూ బేస్డ్ ఇది ఓకే అంటే ఒకవేళ స్కోర్ తక్కువ వచ్చిందని నన్ను అలా ఇంటర్వ్యూ కూడా అనుకుంటారు ఎవరు అంటే మీ అప్లికేషన్ కొంచెం ఎఫెక్టివ్గా ఎవరైనా తెలిసిన వాళ్ళతో చేయించుకుంటే కొంచెం అవగాహన ఉన్న అలాంటి వ్యక్తులు ఎవరైనా కలిసి ఏదైనా చక్కగా మీరు గైడెన్స్ తీసుకుని అప్లికేషన్ జాత పెడితే జస్ట్ క్వాలిఫై అయినా కూడా మీ ఇంటర్వ్యూ వెళ్ళిపోవచ్చు ఒక్కసారి క్వాలిఫై అయిన తర్వాత మీరు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కూడా అయినా మీరైనా ఒకటే బికాజ్ దే గివ్ ద హండ్రెడ్ పర్సెంట్ వెయిటేజ్ ఫర్ ద ఓన్లీ ఇంటర్వ్యూ ఓకే అంటే ఒక్కో కోర్సుకి ఒక రకంగా ఉంటుందండి అంతే కదండి ఇది ఇంటర్వ్యూ ఇది జనరల్గా మీరు చూసుకున్నట్లయితే ఇది ఇంటర్వ్యూ చేసి విధానం అలా కాకుండా మీకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుందండి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పదహారు రకాల బ్రాంచెస్కి పీహెచ్డికి ఆఫర్ చేస్తున్నారండి అంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉంది అట్మాస్ఫిరిక్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్ ఉంది కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ సీఎస్ఏ జనరల్గా నేను ఎన్ని చోట్ల కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా ఐఐసీలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అంటే వాళ్ళు రెండు రకాల పదాలు వాడతారు ఎవరో వాటర్ ఇండియాలో ఒకటి కంప్యూటర్ సైన్స్ అండ్ ఆటోమేషన్ డిపార్ట్మెంట్ పేరు అది అంటే మొత్తం అంతా ఆటోమేషన్ అయిపోతుంది కదా దాని దగ్గర సీఎస్ఏ అంటారండి వాళ్ళు మామూలుగా మీరు చూస్తే చాలా చోట్ల సిఎస్ఈ అంటారు కదండి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కదా ఇది సిఎస్ఏ ఏ అంటారండి ఇంకొక వర్డ్ ఎక్కడ వాడిన వర్డ్ ఇక్కడ వాడేది ఏంటంటే కంప్యూటింగ్ అంటారు వాళ్ళు మన మామూలుగా కంప్యూటర్ సైన్స్ అంటారు కదా ఇలా కంప్యూటింగ్ డిపార్ట్మెంట్ అంటారంట అంటే కంప్యూటింగ్ అంటే మోర్ ప్రాక్టికల్గా థియరిటికల్తో పాటు ప్రాక్టికల్గా కూడా ఉన్న కాబినేషన్ కంప్యూటింగ్ అంటాం ఇది చాలా రేర్గా వాడతారండి మీకు యూకేలో ఇంపీరియల్ కాలేజ్లో అనే ఉంటుంది మోస్ట్ అక్కడ వాడి మళ్ళీ కంప్యూటింగ్ అని వాడతారు అలా కొన్ని కొన్ని కాలేజ్లో ఆ పదం వాడతారు ఆఫ్ కోర్స్ ఎనివే సీఎస్ఈ డిపార్ట్మెంట్ ఎర్త్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది అలాగే ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేకపోతే ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ మెటీరియల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ నానో సైన్స్ ఇంజనీరింగ్ అంటారండి అండి ఎన్ఎస్ డిపార్ట్మెంట్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సస్టైనబుల్ టెక్నాలజీ కంప్యూటేషన్ అండ్ డేటా సైన్స్ ఇలాగ పదిహేను రకాల పదహారు రకాల డిపార్మెంట్కి పిహెచ్డీ ఆఫర్ చేస్తారు చెప్తూ దీంట్లో ఫైవ్ ఫిఫ్టీ మెంబెర్స్ ఫ్యాకల్టీ ఉన్నారు టీచర్స్ ఎందుకు ఇప్పుడు మీరు ఇన్ని డిపార్ట్మెంట్స్ చెప్పి అందులో వాళ్ళ క్వాలిఫికేషన్స్ చెప్పి మీరు చెప్తుంటే నైన్ హండ్రెడ్ మంది స్టాఫ్ ఉన్నారంటే ఐ మీన్ ఓన్లీ ఈ ఫ్యాకల్టీ అండ్ టీచింగ్ స్టాఫ్ అంటే ఆలోచించండి వాళ్ళ మైండ్స్ ఎంత గొప్పగా మాక్సిమం మీకు ఉన్న ప్రొఫెసర్స్ లో మెజారిటీ ఆఫ్ ది ప్రొఫెసర్స్ పిహెచ్డీ ఐఐసి బెంగళూరులో ఉంటారండి అంటే మొత్తం మీకు ఇండియన్ ఐఐటీకి సప్లై చేసి పిహెచ్డీస్ అన్ని ఐఐసి నుంచి వెళ్తాయండి యూ జస్ట్ టేక్ ఎనీ ఐఐటీ అండి మీరు ఐఐటీ ముంబై తీసుకుంటారు మద్రాసు తీసుకోండి ఫ్యాకల్టీ ప్రొఫెసర్కి వెళ్ళి చూసుకోండి మ్యాక్సిమమ్ ఇండియా నుంచి పిహెచ్డీ ఉంటే ఫారెన్ ఉంటాయి అలాగే వేరే విషయం ఫారెన్ చాలా ఉంటాయి ఇండియా నుంచి పిహెచ్డీ ఉన్న వాళ్ళు సగం మంది ఐఐసి వాళ్ళు ఉంటారండి అంటే దే ప్రొడ్యూస్ మోర్ నెంబర్ ఆఫ్ పిహెచ్డీస్ అంటే ది బికాస్ దట్ ఈస్ మెంట్ ఫర్ ఓన్లీ దే మెంట్ ఫర్ ఓన్లీ ఫర్ ద రీసెర్చ్ అండ్ పిహెచ్డీస్ అన్నట్టు సో అందు గురించి సో ఇది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పదహారు డిపార్ట్మెంట్స్ అంటే అలాగే పిహెచ్డీ సైన్స్ డిపార్ట్మెంట్లోకి వచ్చినట్లయితే అంటే మొదలు గేట్ ద్వారా వెళ్ళి చూసుకుంటే ఇది కూడా గేట్ ఇప్పుడు అంటే ఆస్ట్రానమీ ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే దానికి వెళ్ళొచ్చు బయో కెమిస్ట్రీ కానీ ఉండే ఎకాలజికల్ సైన్స్ చూడండి అలా ఎకాలజీ బయాలజీ ఇవి బాటనీ ఇవి పెద్దగా జనం ఎవరో అంత పెద్ద కాదనుకుంటారు కానీ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉంటాయి బేసిక్లీ ఇట్స్ ద సైన్స్ ఇన్స్టిట్యూట్ అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే అంటే చాలా మంది పాపం తెలియదు బీఎస్సీ ఎంఎస్సి జాయిన్ అవుతారు కదండి లోకల్గా హైదరాబాద్లో కానీ ఇలాంటి చోట్ల వీళ్ళు లైఫ్ అయిపోయింది అనుకుంటారు అదే సార్ జనరల్ గా అనుకునేది మీరు మీరు ఎవరైనా బీఎస్సీ ఎంఎస్సీ ఎంకామ్ బీకామ్ ఓకే ఫైన్ ఇక్కడతో అయిపోయి కాదండి అసలు ఇక అనవసరం ఇక లైఫ్ అనుకుంటారు కదండి చాలా మంది సార్ లైఫ్ ఉండదు అనుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద పడతారు అది కాదండి అది అయ్యండి వంద రెండు వందల ఉద్యోగాలు కూడా ఉండవు కదండి దానికి నాలుగు లక్షల ఉపయోగం ఉంది దాని మీద పడిపోతే ఉపయోగం లేదు కదా ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి సో డెఫినెట్గా సైన్స్ లో వెళ్ళినప్పుడు మీకు ఇన్స్ట్రుమెంటేషన్ అప్లైడ్ ఫిజిక్స్ ఉండండి మాలిక్యులర్ బయో ఫిజిక్స్ అండి మంది విద్యార్థులు మా బయాలజీ ఇంట్రెస్ట్ బయాలజీ ఇంట్రెస్ట్ అంటారు కదండి అలా దీనికి కావాలి ఇలాంటి ఎలాంటి చోటకి వెళ్ళాలి అలాగే మీకు ఎనర్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది ఆర్గానిక్ కెమిస్ట్రీ ఒక డిపార్ట్మెంట్ మెటీరియల్ సైన్స్ రీసెర్చ్ ఒకటి మైక్రో బయాలజీ అండ్ సెల్ బయాలజీ కొంతమంది స్టూడెంట్స్ మై్రో ఇంట్రెస్ట్ అని చెప్తారు డెవలప్మెంటల్ బయాలజీ అండ్ జెనెటిక్స్ అది కానీ ఉంటే న్యూరో సైన్సెస్ కానీ లేదా ఫిజిక్స్ కానీ సాలిడ్ స్టేట్ అండ్ స్ట్రక్చరల్ కెమిస్ట్రీ అంటారండి ఇది కానీ ఇలాంటివి ఒక పదిహేను రకాల డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాటికి మీరు వెళ్ళచ్చు దీనికి గేట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు జామ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు ఇది కాకుండా కొత్తగా ఏం చేశారంటే అండి అంటే మరి కొత్తగా కాదు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వీళ్ళు ఎక్కువగా ఇంటర్ డిసిప్లిరీ మీద ఎక్కువ ఎక్కువ ఫండింగ్ చేస్తున్నారు ఐఏసి ఇంటర్ డిసిప్లిరీ అంటే నాలుగు ఐదు డిపార్ట్మెంట్లు కలిపి రీసెర్చ్ చేయండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిపార్ట్మెంట్ ఉందండి ఎక్స్కూసిగా బ్రెయిన్ డిపార్ట్మెంట్ అండి ఏంటి దాని రీసెర్చ్ ల్యాబ్ పేరే బ్రెయిన్ అండి అంటే హ్యూమన్ బ్రెయిన్ అంటే అంటే నా ఉద్దేశం హ్యూమన్ అని కాదు కి సంబంధించి ఆ రీసెర్చ్ నాలుగు ఐదు కంప్యూటర్ సైన్స్ కూడా ఉంటుంది మ్యాండేటరీగా ఎలా అది రీసెర్చ్ ఉంటుంది కాబట్టి కొంత మ్యాథమెటికల్ కెమిస్ట్రీ ఓడోఫ్ ఇలా నాలుగు ఐదు రకాల డిపార్ట్మెంట్లు కలిపి చేస్తారండి బ్రెయిన్ ఎక్స్క్లూసివ్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టారండి ఇవన్నీ రీసెంట్గా జరిగి పెట్టారండి అంటే బయో ఇంజనీరింగ్ అంటే అంటే రెండు మూడు రకాల డిపార్ట్మెంట్ కలవాలి బయో ఇంజనీరింగ్ అనేది ఒకటే కాదు కదండి దాని లింక్ ఉంటుంది ప్లస్ ఎనర్జీ సస్టైనబుల్ ఎనర్జీ లేదా ఆల్టర్నేటివ్ ఎనర్జీ విండ్ ఎనర్జీ ఇలా ఎనర్జీ మొత్తం కలిపి ఒక డిపార్ట్మెంట్ అంటే దీంట్లో ఎవరైనా పిహెచ్డీ చేయాలి అనుకుంటే నాలుగైదు డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకోవాలడు సో కంప్లీట్ ఫ్రమ్ చేయొచ్చండి అలాగే మ్యాథమెటికల్ సైన్స్ ఎవరైనా కూడా చేసే అవకాశం ఉంటుంది వాటర్ రీసెర్చ్ అండి బెంగళూరులో మీకు అంటే ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రపోజల్ అది వాటర్కి సంబంధించినటువంటి చాలా ఆస్పెక్ట్స్ మనకి ఓపెన్ ఫ్యాక్ట్ ఒకటి చెప్తాను బెంగళూరులో ఇప్పటికే చాలా మంది వాటర్ తో ఇబ్బంది పడుతున్నారు ఓపెన్ ఫ్యాక్ట్ మాల్స్ కెలి వాళ్ళు కాలకృత్యాలు వచ్చింది చూడండి ఇటువంటి అట్లా సొల్యూషన్స్ వస్తాయి కదండి వాటర్ రీసెర్చ్ ఉన్న సైబర్ ప్రిన్సిపల్ ఫిజికల్ సిస్టమ్స్ కానీ క్లైమేట్ చేంజ్ మీద ఒకటండి అంటే ఈ డిపార్ట్మెంట్లో జనరల్గా ఎవరైతే రీసెర్చ్ జనరల్గా చేస్తారో ఇది మూడు నాలుగు డిపార్ట్మెంట్లో కోఆర్డినేట్ చేసుకోవచ్చు కాబట్టి దీనికి ఎలిజిబుల్ ఇక్కడ ఉన్న బ్యూటినెస్ ఏంటంటే ఏది మీరు చదివినా మీరు ఇన్మామెంట్ర చదవండి ఫిజిక్స్ చదవండి కెమిస్ట్రీ చదవండి ఇంజనీరింగ్ చదవండి కంప్యూటర్ సైన్స్ చదవండి ఎలక్ట్రికల్ చదవండి ఇంకోటి చదవండి ఏ డిపార్ట్మెంట్గా అప్లై చేయవచ్చు ఓకే అంటే చాలా మంది అనుకుంటాడు సార్ నేను బయాలజీ చదివాను దేనికి పనికిరానా లేకపోతే నేను ఓన్లీ కంప్యూటర్ సైన్స్ చదివా నాకు ఇంట్రెస్ట్ వేరే దానికి అల్లైనా అన్నది కాదండి నాకు అర్థమైంది ఏంటంటే దేనికిరానా అన్న వర్డ్ అసలు ఎక్కడ ఫిట్ అవుతాడండి ఫిట్ అవుతాం మనం ఆలస్యం ఇలా ఇంటర్ డిసిప్లి ఎనిమిది రకాల డిపార్ట్మెంట్స్ లో ఉన్నాయి ఎలాంటి డిగ్రీ చదివినా అంటే ఫోర్ ఇయర్స్ బిఎస్ కానీ లేకపోతే ఫైవ్ ఇయర్స్ ఎంఎస్సి గానీ బీటెక్ ఫోర్ ఇయర్స్ చదివినప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా డైరెక్ట్ పిహెచ్ అప్లై చేసుకోవచ్చు పీజీ లేకపోయినా కూడా అప్లై చేసుకుని మీకు కావాల్సిన ఏరియాలో రీసెర్చ్ చేయొచ్చు ఇంటర్ డిసిప్లిన్ స్టైఫండ్ కూడా అంటే జనరల్ గా చెప్పారు దీనికి స్టైఫండ్ అలాగే ఒకవేళ సీట్ వస్తే మీకు ఫండింగ్ ఇబ్బంది ఇబ్బందింగ్ అంటే జనరల్ గా అండి మనం ఇందాక ఒక ఏడు రకాల ఎగ్జామ్స్ మనం అండి యూజీసీ నెట్ అని లేకపోతే ఎన్ని చెప్పుకున్నా ఎన్ జస్ట్ ఐసిఎంఆర్ అని ఇందులో ఎందులో క్వాలిఫై అయినా కూడా మీకు స్టైఫండ్ ఆటోమేటిక్ గవర్నమెంట్ వస్తుంది అలా ఐఏసి వాళ్ళు ఒకర్లా గవర్నమెంట్ ఇట్స్ దే ప్రొవైడ్ ద స్టైఫండ్ ఇందులో ఏది లేకుండా వేరే ఏదన్నా విధానంగా మీరు వెళ్తే కొంతమంది టీచింగ్ నుంచి కానీ లేదా స్పాన్సరింగ్ కింద వాళ్ళకైతే అలాగే ఎవరండి అంటే స్పాన్సర్ అంటే ఎవరు కదండి కంపెనీ కూడా జతమిస్తారు కదా స్టూడెంట్స్ వేరే ఏదైనా కొంత రీసెర్చ్ ఎక్స్పీరియన్స్తో వెళ్ళి ఎంట్రీ ఉంటుందండి కొంత రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి ఎగ్జామ్స్ లేకపోయినా కూడా వెళ్ళి ఎంట్రీ ఉంటుంది అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రైవేటు ఫండింగ్ చాలా హ్యూజ్ ఉందండి వీళ్ళకి ఓకే అందులోంచి డబ్బులు తీసిస్తారు ఇది కాకుండా ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ అని ఫెలోషిప్స్ అని ఒకటి అనౌన్స్ చేశారండి నెలకి ఎనభై వేల రూపాయలండి అంటే ప్రతి స్టూడెంట్కి అది వస్తా అంటే రా వస్తానని అని చెప్పను కానీ బట్ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇండియా నుంచి ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యే స్టూడెంట్స్ వెళ్ళాయి ఎందుకంటే ఈ అంటే జనరల్గా అన్ని ఐఐటీస్ నుంచి ఐఐఎస్ నుంచి అప్లికేషన్స్ వెళ్తాయి సెంట్రల్ గవర్నమెంట్కి ఈ ప్రైమ్ మినిస్టర్స్ ఏదైతే రీసెర్చ్ ఫెలోషిప్ ఉందో దానికి ఎయిటీ థౌసండ్ ఆర్ సెవెంటీ థౌసండ్ పర్ మంత్ ఇస్తారండి అది జనరల్గా ఆల్మోస్ట్ ఇంకా జాబ్ కంటే ఏ బెటర్ కదా బెంగళూరులో ప్లస్ అకామిడేషన్ ఆడేస్తారు లోపల మనీ కూడా ఉంటుంది సో ఇది జనరల్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మెజారిటీ ఆఫ్ ది కేసెస్ లో చాలా మంది సెలెక్ట్ అవుతున్నారండి నేను చూశాను చాలా మందిని సో అందువల్ల ఏంటంటే మీకు గవర్నమెంట్ ఇచ్చి టైఫండ్ నలభై వేలు నలభై ఐదు వేలు అంటే మీరు క్వాలిఫై అయితే మీకు అలాగే ఇస్తారో ఎవరి ఇయర్ కొంత పెంచుకుంటూ వెళ్తారు ఏము ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క రకమైనటువంటి టైఫండ్ ఉంటుంది జనరల్గా మీకు ఇరవై ఐదు వేలు మినిమం అయితే ఉంటుంది ఇక్కడ నలభై ఐదు వేలు దాకా మీకు మాగ్జిమ్ ఉండే అవకాశం ఉంటుంది మీరు క్వాలిఫై అయినటువంటి ఎగ్జామ్ బట్టి ఆ డిపార్ట్మెంట్ ఇచ్చి స్టాయి బట్టి ఉంటుంది అది ప్యూర్ గవర్నమెంట్ యూనివర్సిటీకి ఉన్నటువంటి ఫండింగ్ ఏదైతే ఉందో దాని నుంచి ఇచ్చేది ఉంది అలాగే పీఎంకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాని నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది వీళ్ళకి అకామిడేషన్ అది ఇలాగా మీకు ఫ్రీగా ఉంటుంది కంప్లీట్గా ఫ్రీగా ఉంటుంది అందువల్ల అకామిడేషన్ ఆస్పెక్ట్స్ ఉంటాం మెస్ కూడా మొత్తం అన్ని ఐఐటీస్ కంటే ఫుడ్ విషయంలో మీకు ఐఏసీబు కూడా బెస్ట్ నేను పర్సనల్గా తిన్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు ఫుడ్ నేను తిన్నా అంటే చిన్నగానే హాస్టల్ ఫుడ్ అంటే మరి అంత ఎక్స్టాండిగా ఉంటుంది అని చెప్పను కానీ ఉన్నట్ల కం కదా నేను ఎందుకంటే కాన్పూర్లో చదివాను నాకు మద్రాసు చాలా పరిచయం చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాను నేను నేను చూశాను నేను ఈవెన్ ముంబై కూడా చూశాను ఐఏఎస్సి చూశాను సో ఐఏఎస్సీ ఫుడ్ ఆప్షన్స్ కొంచెం బెటర్ ఉంటాయండి కొంచెం బెటర్ ఉంటాయి ఆప్షన్స్ భారతదేశం మేబీ అంటే నేను సౌత్ ఇండియా అవ్వడం వల్ల నచ్చిందో మనకు తెలియదు నాకైతే నచ్చింది డెఫినెట్గా బాగుంటుందండి ఆ సిటీ మధ్యలోనే ఉంది కాబట్టి మీకు ఆ ఇబ్బంది ఉండదు అండి అంటే ఓవరాల్గా స్టూడెంట్స్ విద్యార్థులు ఎలా ఆలోచించాలంటే అంటే ఏదైనా ఒక రాంగ్ కోర్సుకి వెళ్ళినా పొరపాటుని ఏదైనా రాంగ్ కాలేజీకి వెళ్ళినా లైఫ్ అక్కడతో అయిపోయినట్టు కాకుండా మీరు అన్నట్టుగా దానికి ముందు నుంచి ఎవరైనా గైడెన్స్ తీసుకుని మాలాంటి వ్యక్తులు గైడెన్స్ తీసుకుని లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు లేకపోతే అక్కడ చదువుతున్న వాళ్ళు తీసుకుని ఏదో ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి నెమ్మదిగా అందులో పడిపోతే మేబీ కొంత లైఫ్ చేంజ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది తప్ప ఇక్కడ ఇరవై వేలు పాతికేలకు ముప్పై వేలు ఉద్యోగాలు చేసుకోవడం కంటే వారు రెండేళ్ళు కష్టపడి ఏదో ఒక ఎగ్జామ్ కొట్టి వెళ్ళిపోతాం బెటర్ కదా అవును సార్ లైఫ్ అంతా చేయడం కంటే ముప్పై వేలు చేయడం అద్భుతం ఇంకొకటి ఏంటంటేనంటే చాలా మంది ఫార్మా మెడికల్ అగ్రికల్చరల్ వెటర్నరీ ఈ నాలుగు కోర్సులు వాళ్ళకి దీనికి సంబంధం లేదు అనుకుంటున్నారేమో లక్కీగా నాకు గుర్తొచ్చింది లేదా నేను మర్చిపోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఈ నాలుగు కోర్సులు వాళ్ళ కూడా ఈ ఎగ్జామ్స్ అన్ని రాసి వెళ్ళొచ్చు ఓకే జామ్ జామ్ ఎగ్జామ్ అంటే ఆ సబ్జెక్ట్ పికప్ చేసుకోవాలి ఆ ఎగ్జామ్ లో ఇది కావాల్సిన సబ్జెక్టు అంటే ఎలిజిబిలిటీకి వచ్చేటప్పటికి మెడికల్ వెటర్నరీ అగ్రికల్చర్ ఇదేదైతే ఏదైతే మీకు ఫార్మా వీళ్ళందరూ కూడా ఐఏఎస్ఈ బెంగళూరుకి ఎంటెక్కి ఎంఎస్సికి పిహెచ్డికి ఇంటిగ్రేటెడ్ పిహెచ్డికి ఈవెన్ మేనేజ్మెంట్కి వెళ్ళొచ్చు ఒక్క డిజైన్కి తప్ప ఒక డిజైన్కి తప్ప మిగతా వెస్ల్ బటన్ అంటే వాళ్ళు కాతి మరి ఈ వీడియోలు చూస్తారు అంటే టైటిల్ చూసి వాళ్ళు చూస్తారో చూడరో నాకు తెలియదు కానీ బట్ మిగతా వాళ్ళు చూస్తున్నారు ఎవరు ఉంటే కనేసి పోపాళ్ళ ఏ క్లియర్ గా పెడతాం సరే ఓన్లీ PhD అంటే మీరు అనుకుంటున్నది అన్ని అన్ని బ్యాక్ గ్రౌండ్స్ కి సంబంధించిన వాళ్ళకి కూడా పాసిబిలిటీ ఉంది అనేది మనం పెడదాం సో దట్ ఈ IISc బెంగుళూరు కున్న హిస్టరీ ఎంత ఉందో దానికి మించింది ఉంది ఇప్పుడుసారి చెప్పింది బికాజ్ అప్పటి నుంచి వస్తుందంటే ఏదో ఒకటి ఉంటుంది అని అనుకుంటాయి ఒకటి కాదు చాలా ఉన్నాయి అవునండి నెంబర్ ఆఫ్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా కంబైన్ అయితేనే ఇప్పుడు ఐఏఎస్సి బ్యాంక్ అసలు చాలా మంది అంటే వాళ్ళు యూఎస్ వెళ్తారు కదా పీజీకి మంచి మంచి కాలేజీలకు వెళ్తున్నారు కదా పిహెచ్డీకి మీరు నంబర్ అండ్ ఐఏఎస్సీ బెంగళూరు చేస్తున్నారండి నాకు పర్సనల్గా తెలుసు అంటే అక్కడ చదువుతూ పీజీ మంచి కాలేజీలో చదివి పీహెచ్డీకి ఇండియా వచ్చి మీరు చేస్తున్నాడు అంటే అక్కడ అవకాశం ఉంటుంది అక్కడ పిహెజ్ మంచి కాలేజీలో ఉంటాయి ఈవెన్ టాప్ ట్వంటీ టాప్ థర్టీ వచ్చినా కూడా ఐఏఎస్సి వచ్చి పిహెచ్డీ కూడా చేస్తున్నటువంటి విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది ఎందుకంటే కొంత ఇంటర్నేషనల్ కోటా కూడా ఉంది చక్కగా బయట నుంచి వస్తున్నారు సో ఇంత మంచి కాలేజీలో చదవాలన్న ఆశ కోరిక అలాగే ఐదు ఉన్నా కూడా నాకు మై ఎకనామిక్స్ ముందు తెలుసు ముందు తెలుసు బాగుండదు వచ్చేసింది బాధపడద్దు దయచేసి ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి మీకు ఒకవేళ నాలెడ్జ్ కనుక సస్టైనబుల్ గా అటైన్ అవ్వలేదు అని అనుకుంటే కనుక సో యాప్ట్ గా ఆంపుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి సార్ రెడీగా ఉన్నారు ఒకవేళ సార్ లాంటి వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా యూకన్ అప్రోచ్ దాంట్ మాకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కావాల్సింది ఏంటంటే మీరు మీ లైఫ్ ని చాలా హ్యాపీగా గా డిజైన్ చేసుకోవడం కావాలి ఆ ఒక్క కోరికతోనే ఆయన

సో అట్లా ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళవి చాలా రేర్గా ఉంటాయి సో అలాంటి వాళ్ళని అడాప్ట్ చేసుకునే అదృష్టం ఉండడం కూడా గొప్ప విషయమే సో సార్ని కలిసేటువంటి వెసులుబాటు ఉంటే ఖచ్చితంగా ఈ ఐఐఎస్సి బెంగళూరు టాపిక్ గురించి యూ కెన్ అప్రోచ్ సార్ ఆయన వెసులుబాటుని బట్టి మీకు కొంచెం క్లియర్ చేసుకుని అప్రోచ్ అవ్వండి కింద స్క్రీన్ మీద నెంబర్స్ కనబడతాయి సో యూ కెన్ కాంటాక్ట్ సో స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్స్ కి కాంటాక్ట్ చేసి యూ కెన్ బుక్ యువర్ అపాయింట్మెంట్ ఇఫ్ నాట్ పాసిబుల్ మీరు కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఇనఫ్ ఆ నాలెడ్జ్ ఇనఫ్ అనుకుంటే వాళ్ళని కూడా అప్రోచ్ అవుతుంది వీళ్ళు దూరకు అసలు నేను కలవద్దని చెప్తున్నాను అండి అపాయింట్మెంట్ మీరు ప్రైమ్ మీరు మీరు బుక్ చేసేస్తారు కానీ చెప్పేది అండి మీరు అలా అంటే అలా సార్ నాలెడ్జ్ యూ హావ్ టు రెడీ యూ హావ్ టు బి రెడీ టు గివ్ నాలెడ్జ్ మీరు షేర్ చేయకపోతే ఎట్లా విద్య మీలో మీరు దాని చేసుకుంటే ఎట్లా సార్ పంచాలి నలుగురికి సో ప్లీజ్ సారీ ఐ యాక్సెప్ట్ మై రిక్వెస్ట్ సో స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్లకి మీ కనుక ఒక సందిగ్ధంలో ఉండిపోయి ఇక్కడి నుంచి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అనుకుంటున్న వాళ్ళకైతే ఖచ్చితంగా నేను అష్యూరెన్స్ ఇస్తున్నా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక మార్గం అయితే సతీష్ గారు చూపిస్తారు ఆ మీ ఓకే నాకు ఒక లైఫ్ దారి ఉంది నేను లేదనుకున్నా కానీ నాకు దారి ఉంది అనేది చెప్పే వ్యక్తి కూడా మీకు జీవితంలో కంపల్సరీ ఉండాలి మాటలకే కాదు చేసి కూడా చూపిస్తారు సార్ ఆ మార్గం చూపిస్తారు కూడా ఆ మార్గం ఎక్కడుంది నువ్వు ఎక్కడికి వెళ్తే సెటిల్ అవుతావు అనే విధానాన్ని కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ప్లాన్ అకార్డింగ్లీ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్స్ పిహెచ్డి పీజీ ఇంటిగ్రేటెడ్ పిహెచ్డీ ఎన్ని అవకాశాలు ఉన్నాయి ఎన్ని బ్రాంచెస్లో ఉన్నాయి అనేది సార్ వరకు చెప్పారు సో ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటారని క్లుప్తంగా వీడియోని చూస్తే నాలెడ్జ్ అనేది మీరు అవ్వడానికి ఉంటుంది ఎగ్నాలెడ్జ్ అవ్వడానికి ఉంటుంది సో ఆల్ ద బెస్ట్ ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం ఎంత వాల్యుబుల్ టైమ్ను మాకు కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ హార్ట్ఫుల్లీ సేయింగ్ అండ్ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్కారం డాక్టర్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు సతీష్ గారు రెండు వేల ఒకటి యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్ ఎంటెక్ ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ఎంఎస్సీ ఎంబీఏ హెచ్ఆర్ ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో నూట యాభై తొమ్మిదవ ర్యాంక్ అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో ఇరవై నాలుగో ర్యాంక్ గేట్ ఎగ్జామ్ లో నాలుగో ర్యాంక్ క్యాట్ ఎగ్జామ్లో తొంభై తొమ్మిది పాయింట్ ఎయిట్ పర్సెంట్ జీ మ్యాట్ ఎగ్జామ్ లో ఏడు వందల అరవై స్కోర్ ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు ఇన్ని క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి ఇలాంటి అకాడమిక్ల పరంగా కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైం అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గాని లైఫ్ టైం సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి ఐదు ఆరు తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు ప్రతి విషయంపైనా డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్ మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు ఒక్క మోటివేషన్తోనే కాదు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు ఇప్పటి వరకు మూడు లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు ఇందులో భాగంగా మన ప్రైమ్ నైన్ ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు రెండు వేల ఇరవై నాలుగులో యూజిఎన్ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్ లో హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్ గారిని సంప్రదించండి మీరు సంప్రదించాల్సిన నంబర్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ టూ నైన్ డబల్ ఎయిట్ త్రీ